గురుభ్యో నమో నమః శ్రీ మహాగణాధిపతి నమో నమః. గృహప్రవేశము ఎన్నో కలలు కని సొంత ఇంటిని నిర్మించుకుని రూపాయి రూపాయి కూడబెట్టి ఒక ఇంటిని మనం గృహాన్ని నిర్మించుకున్న తర్వాత చేసేటువంటి క్రియావిధానమే గృహప్రవేశం. అసలు గృహప్రవేశం అంటే ఏమిటి, ఈ గృహప్రవేశాన్ని చేసే విధి విధానాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో సకల దేవతల సమ్మేళనము గోమాత, ఈ గోమాతను అలాగే గోమాత బిడ్డ అంటే ఒక ఆవుని ఆవు దూడని మన ఇంటికి తీసుకొచ్చి మన సింహద్వారాన్ని అంటే మన సింహద్వారంలో ఉన్నటువంటి గుమ్మం దగ్గర ఈ యొక్క ఆవుని దూడను ముందుకి సాగనంపాలి. అంటే సింహద్వారానికి పట్టేటువంటి విధంగా ఈ యొక్క ఆవు దూడని రెండింటినీ కూడా తీసుకుని వెళ్ళి ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి కుడుకాలు పెట్టినట్లయితే ఆవు గనక మనకు అన్ని విధాలా శ్రేయస్కరము. అంటే అసలు కుడికాలనే కాదండి, ఆవు మన ఇంటికి వచ్చిందంటే అన్ని విధాలా శ్రేయస్కరము. అసలు సాక్షాత్తు సకల దేవతలు అందరూ కూడా మన ఇంట్లో కొలువైనట్లే ఆ ఆవు దూడ కనుక మన ఇంటికి వచ్చినట్లయితే. అందువలన ఈ గృహప్రవేశం చేసేటువంటి సమయంలో మనం చేసేటువంటి విధి విధానం వాస్తురీత్యా చేతము తప్పితే సకల దేవానుదేవతలందరూ కూడా ఆవు గనక మన ఇంటికి వచ్చి ఆవు గనక అక్కడ ఉన్నటువంటి మన ఆవు యొక్క పేడ ఆవు మయం అంటే గోమయం అంటారు, ఈ గోమయం గనక మన ఇంట్లో వేస్తే అలాగే ఈ యొక్క గో పంచకం అంటే ఆవు పంచకం అంటే ఈ యొక్క ఆవు పంచకం అంటే ఆవు యొక్క పాసుని గో పంచకం అంటారు. ఈ పంచకం గనక మన ఇంట్లో చల్లుకున్నట్లయితే మనం గృహను నిర్మాణం చేసేటప్పుడు ఎన్నో జంతువులను నశింపజేస్తాం. అంటే అక్కడ మనం ఇల్లు కట్టాం, ఇప్పుడంటే ఇల్లు కట్టాం, అంతకుముందు ఆ యొక్క స్థలం అనేది ఖాళీగానే ఉంది కదా, అక్కడ ఆ యొక్క ఎన్నో జంతువులు అక్కడ పుట్టగట్టవచ్చు, లేకపోతే అక్కడ ఏదైనా చీమలు చేరి ఏదైనా కానీ ఇప్పుడు ఒక పెద్ద పుట్టలాగా మానులాగా ఉండొచ్చు, ఒక చెట్లు వృక్షాలు అవ్వచ్చు. కానీ మనం వాటిని కూడా తీసివేసి మనకు ఇష్టానుసారంగా ఉండడానికి మన యొక్క గృహాన్ని మనం నిర్మించుకున్నాము. కావున వా యొక్క దోషాలన్నింటినీ కూడా పారదోలడానికి ఈ ఆవు అనేటువంటిది మన ఇంట్లోకి వచ్చి అక్కడ గోమయము అలాగే గోపంచకం కనుక రెండు కూడా ఆ ఇక్కడ కనుక మనకు నివేదన చేసినట్లయితే మనకున్నటువంటి సర్వపాపాలు విముక్తుతుంటాయి. ఇప్పుడు అదొక విధంగా జరుగుతుంది. తరువాత మనము సమస్త దేవానుదేవతలందరూ కూడా కొలువైనటువంటి గోమాతకు అరటిపండు కానీ తెరగపిండి కానీ లేకపోతే ఆవరటి పళ్ళు కానీ పెట్టినట్లయితే అవి చక్కగా భోజనం చేసి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొద్దిగా పచ్చిక పచ్చిక బయళ్ళు కనుక వేసినట్లయితే ఆ యొక్క గిడ్డిని వేసి అక్కడ నెమురు వేస్తూ ఉంటాయి. ఈ ఆవులు మొత్తం అంతా కూడా ఆవు దూడ అంతా కూడా లోపల ఉంటాయి. తర్వాత మనము మన గ్రామ దేవతకు ఈ యొక్క సందేశాన్ని తెలియజేస్తాం. అమ్మా జగన్మాత, నువ్వు ఇచ్చినటువంటి సహాయం చేత నేను గృహాన్ని కట్టుకున్నాను, ఈ గృహంలో నేను ఉండే కాలం కూడా నా యొక్క కుటుంబం అనేటువంటి అభివృద్ధి పథంగా ఉండాలి, నా యొక్క కుటుంబం అనేటువంటి తేజవంతంగా వంశ అభివృద్ధి జరగాలని చెప్పేసి ఆ యొక్క గ్రామదేవతకు తెలియపరిచి మీ యొక్క కులదైవానికి వంశదైవానికి అలాగే మీ ఊర్లో ఉన్నటువంటి దేవాన దేవతలందరినీ కూడా కలిసి ఆ యొక్క వంశ అంటే కులానికి ఉన్నటువంటి పెద్దవారు ఎవరైతే దేవుడి పటం పట్టుకుంటారో అలాగే నవధాన్యాలు తీసుకుని నా యొక్క అంటే ఈ యొక్క నవధాన్యాలను తీసుకున్నటం వల్ల నభుతో నభుత్తుగా అంటే మన కుటుంబం అనేటువంటి అభివృద్ధి పొందడానికి సాస్బలది. కావున ఈ నవధాన్యాలు తీసుకుని ఆవు పాలను నవధాన్యాలను చిల్లర పైసల్ని మొత్తం అన్నింటిని కూడా మూడింటిని కలిపి ఒక గిన్నెలో వేసుకుని ఈ నవధాన్యాలను తీసుకున్న తర్వాత ఇంటి యజమానురాలు యజమాని ఈ యొక్క నవధాన్యాలు తీసుకుంటారు. అలాగే బ్రాహ్మణోత్తముల పురోహితును పిలిపించుకుని అక్కడ ఒక గుమ్మడికాయ గుమ్మడికాయను తీసుకుని అంటే బూడిద గుమ్మడికాయ కాదండి కూర గుమ్మడికాయ తీసుకుని ఈ యొక్క కూర గుమ్మడికాయని గొయ్యలాగా తీసి అంటే దానికి ఉన్నటువంటి తొడిమును కనుక కాడం కనుక తుంచినట్లయితే మధ్య రంధ్రం ఏర్పడుతుంది. ఈ రంధ్రంలో చంద్రికము అంటే ఈ చంద్రికమును కలుపుతారు. చంద్రికం అంటే ఏమిటండి, పసుపు కుంకుమ గ్రంథము అలాగే ముగ్గు కొన్ని నీళ్లు ఈ యొక్క ఐదు సమ్మేళనాలను కలిపి చంద్రికం అంటారు. ఈ చంద్రికాన్ని కలిపిన తర్వాత దానిపైన తమలపాకులు పెట్టి కర్పూర పెట్టి సరిగ్గా సమయానికి అంటే యజమాని యజమానురాలు ఉన్నటువంటి వారి యొక్క నామ నక్షత్రం నుండి తారాబలం చూసి ఏదైతే సమయం ఆసనమైనదో అప్పుడు ఈ యొక్క గృహంలో ఉన్నటువంటి సమస్త దేవానుదేవతలు అందరూ కూడా ఆహ్వానితులై ఉన్నటువంటి శుభ సందర్భంలో ముందుగా శుభముహూర్తానికంటే 10 నిమిషాల ముందు వీరు ఇంటి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి
అందరూ కూడా బంధువులందరూ కూడా వచ్చి ఆయకుడుములు మేనమామ ఎత్తుకుంటారండి. వడ్ల మోత ఇంకా మేనమామ ఉంటే మేనమామ ఎత్తుకుంటారు, లేకపోతే బాబాయి పిన్ని వరుస అయ్యేటువంటి వారు పిల్లలు ఎత్తుకుంటారు. పిల్లలు ఆడపిల్లలు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కలవిడిగా నిండుగుతో నిండుగా మూడు బిందులు నీళ్లు తీసుకొని వచ్చు, లేకపోతే వారి ఇష్టమైనటువంటి కలుపు చల్లగుత్తి తీసుకొని వచ్చును. పెద్దవారైతే చల్లగుత్తిని తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈ గృహంలో ఉన్నటువంటి కుటుంబం అంతా కూడా చల్లగా తేజవంతంగా ప్రశాంతంగా మనశ్శాంతితో ఉండాలని చెప్పనేసి ఆనందదాయకంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో పెద్దవారు చల్లగుత్తిని తీసుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు ఈ మూడు ప్రదక్షిణాలు చేసిన తర్వాత పాలమండను అంటే పాలకరను తీసుకుంటారండి. పాలకర ఏంటంటే ఎందుకంటే ఈ వృక్షాలన్నింటినీ కూడా మనం నశింపచేస్తాము నాయన, కాబట్టి నా కుటుంబంలో ఏ విధమైనటువంటి పాపము పొందకుండా నా యొక్క కుటుంబంలో గృహ గర్భంలో వృక్షాలనేటువంటి మొలవకుండా ఈ పాలమండను స్థాపిస్తున్నాను నాయన, నువ్వే రక్షగా ఉండని చెప్పనేసి ఈ యొక్క పాలకరను తీసుకుంటారు. పాలకరను తీసుకుని అన్ని విధాలా కూడా ఆస్కారవంతమైనటువంటి సమస్త దేవాను దేవతలందరూ కూడా శుభముహూర్తాన్ని చూసుకుని యాచకులు ఆ యొక్క అర్చకులు వారు ఏం చేస్తారండి, శుభముహూర్తం చూసుకుని మంగళ కర్పూర నీరాజాన్ని వెలిగించి ఆ యొక్క ఇంటి గృహానికి ముందుగా దిష్టిని తీసి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యజమాని యజమానురాలు బంధుమిత్రులందరికీ కూడా దిష్టిని తీసి సరిగ్గా ముహూర్త సమయానికి మూడు ముక్కలు అయ్యేటట్టుగా గుమ్మడికాయని ప్రజ్వలింపజేస్తారు. ఆ యొక్క గుమ్మడికాయని పగలగొట్టడం జరుగుతుంది. ఆ గుమ్మడికాయని ఎప్పుడైతే పగలగొట్టామో వెంటనే కొబ్బరికాయలు తీసుకుని గుమ్మం మీద యజమాని యజమానురాలు ఆ యొక్క కొబ్బరికాయలు కూడా నిక్కిరించేసి చక్కగా అలాగే పసుపు కుంకుమ చెక్కలు నిమ్మకాయ చెక్కలు కోసి రెండు విధాలుగా పసుపు కుంకుమ రాసి ఒకవైపు పసుపు ఒకవైపు కుంకుమ రాసి పెట్టేసి అక్కడ ఎడమవైపు ఏమో పసుపు కుడివైపు ఏమో కుంకుమను పెట్టి ముందుకు పుడకాలు పెట్టి ముందుకు కదులుతారు. ముందుకు కదిలిన వెంటనే ఆ బాబాయ్ ఎత్తుకున్నటువంటి ఆయకుడుములను మూత ఆ యొక్క మూతను తీసి ఆ ఆయకుడుముల ఆవిరంతా కూడా ఇంటి మీద చల్లేటట్టుగా ఆ ఆయకుడు మూతను తీస్తారు. అంటేనే ఆ ఆవిరంతా కూడా ఇంటి అంతా కూడా వ్యాపిస్తుంది వల్ల ఆయురారోగ్యం అనేటువంటిది మనకి తేజవంతంగా విరసిల్లుతాయి. సో ఆ ఇంట్లో ఉండేటువంటి వారందరూ కూడా ఆయుర్షితో ఉంటారనమాట. సో ఆ ఆవిరితన వల్ల తర్వాత నవధాన్యాలన్నింటినీ కూడా ఆ యొక్క ఇంటి పైన పైకి కల్లేటట్టుగా ఆ యొక్క ఇంటి పైన వెళ్ళేటట్టు నవధాన్యాలు చల్లుతాము. నవధాన్యాలు చల్లిన తర్వాత వెంటనే మనకి ఈ యొక్క కొబ్బరికాయలు ఎన్ని గుమ్మాలు అయితే ఉన్నాయో అన్ని గుమ్మాలకి కూడా ఈ కొబ్బరికాయలను కొడుతూ ఉంటాము. అదేవిధంగా నవధాన్యాలు చల్లుతాము. నవధాన్యాలు చల్లిన తర్వాత సకల దిష్టి పోవడానికి సమస్త దేవాను దేవతల యొక్క సమస్త గ్రహాలను యొక్క గ్రహ దోషాలు పోవడానికి ఈ యొక్క దీపారాధన వెలిగించుకుని మహాగణపతి పూజ చేసుకుని వాస్తు హోమం ఏదైనా జాతక రీత్యా ఏదైనా హోమం చేయాల్సి వస్తే ఆ యొక్క వాస్తు హోమాన్ని చేసి అన్ని విధాలా కూడా శ్రేయస్కరంగా ఉండడానికి ఆ యొక్క భవిష్యత్తులో ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా సర్వకాల సర్వ యవస్థలందరూ కూడా ఆ యొక్క వంశదైవం కులదైవం అనేటువంటిది గ్రామదైవం వంశదైవం అన్ని విధాలా కూడా దేవాను దేవతలందరూ కూడా ఆశీర్వచనాలు ఇచ్చే విధంగా ఆ యొక్క వాస్తు పూజ పుణ్యాహవాచనం అలాగే కలిసారాధనం అన్ని విధాలా కూడా మహాగణాధిపతి పూజ చేసిన తర్వాత ప్రసాద వితరణ జరుగుతుంది. సో ఈ విధంగా మనం గృహప్రవేశం చేసుకున్నట్లయితే మన కుటుంబం అభివృద్ధి చెందుతుంది, మన కుటుంబంలో ఉన్నటువంటి మన బంధుమిత్రులందరూ కూడా అభివృద్ధి పథంలో ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు కింద నచ్చినట్లయితే కింద ఉన్నటువంటి లైక్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్ యువర్ ఫ్రెండ్స్ మైస్.